విషయంలోనైనా నీకు తల్లి లేని లోటు తీర్చగలనేమో కానీ ఈ విషయంలో మాత్రం నీ కత్తనే సూర్య. మనోవాంఛ ఫల సిద్ధి రస్తు జానకి ఎలాంటి కీడు జరగకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకోమ్మా. అయ్యోరు, పాపం ఈ పిల్ల పసుపు తాడు తెగిపోయింది. కొంచెం అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇవ్వండి. అలాగేనమ్మా. అమ్మా, ఈ పిల్లకి ఇన్ని కష్టాలు ఎందుకిచ్చావో తెలియదు కాని పసుపు తాడు తెగిందంటే అది కట్టినోడికి గండవని అర్థం. ఎప్పటికైనా తన భర్త తిరిగొస్తాడని నమ్మకంతో ఉంది. దాని నమ్మకాన్ని పోగొట్టకమ్మా. దాని భర్తని నువ్వే కాపాడాలి తల్లి. ఏం లేదు మమ్మీ, జర్నీ చేసి వచ్చాం కదా. సరిగా నిద్ర లేకపోయేసరికి కడుపులో తిప్పినట్టుంది. పోనీ, కాసేపలా కూర్చోసేసి. పర్లేదు సూర్య, నేను వెళ్ళి చీర కట్టుకుని వస్తాను. మూర్తిగారు! మేడం! ఇలా రండి. ఏంటమ్మా? మీరు అర్జెంటుగా వెళ్ళి వామిటింగ్స్ కాకుండా ఉండడానికి ఏదైనా టాబ్లెట్ తీసుకురండి. పాపం బేబీ ఇబ్బంది పడుతోంది. అలాగేనమ్మా.
బేబీ నువ్వు వెళ్ళి చీర కట్టుకోమ్మా. సూర్య నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, టాబ్లెట్స్ రాగానే పంపిస్తాను. అమ్మగారు పంతులు గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. వస్తున్నాను. ఆగండి ఆగండి ఆగండి, ఇంక నేను రెడీ అవుతాను, మీరిద్దరు వెళ్ళండి. పర్వాలేదు సూర్య. పర్లేదు, నేను రెడీ అవుతాను. ఇటువంటి ఏంటి అలా చూస్తున్నారు? పొద్దున టిఫిన్ ఎక్కువైంది, మీరు వెళ్ళండి, నేను రెడీ అవుతాను. వెళ్ళండి, మీకే చెప్పేది, వెళ్ళండి.
సరే సరే మీరు త్వరగా వచ్చేసేయండి. మూర్తి గారు ఆ టాబ్లెట్లు తీసుకొచ్చారా? ఆ తీసుకొచ్చాను బాబు, ఇవ్వడానికి వెళ్తున్నాను. మీరు అత్తయ్యకి సాయంగా ఉండండి, నేను టాబ్లెట్లు ఇచ్చి వస్తాను. అలాగే బాబు. ఫోన్ కలవట్లేదేంటి? సిగ్నల్ వీక్ గా ఉంది బేబ్. ఇక్కడ సిచువేషన్ అంతకంటే వర్స్ట్ గా ఉంది. ఏమైంది బేబ్, పెళ్ళి అయిపోయిందా? ఆల్మోస్ట్ అదే పొజిషన్ ఇక్కడ. నేను ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్ గా ఉంది జే. ఇంకా అమ్మకి ఈ విషయం తెలీదు, తెలిస్తే చంపేస్తుంది. సూర్యకి తెలిసే ఛాన్సే లేదు, తానొక బొక్కరా. అయినా వాడేం ఫ్రెష్ క్యాండిడేట్ కాదుగా, ఆల్రెడీ పెళ్ళైన వాడేగా. నిజం చెప్పాలంటే వాడి పగ కోసం నీలని దూరం చేసుకున్నాడు, కానీ వాడికి నీలే కరెక్ట్. సరే, వాడి గురించి నాకెందుకు, కానీ ముందు పెళ్ళవగానే అర్జెంటుగా నా మనసులో ఉన్న డౌట్ క్లారిఫై చేసుకోవాలి. నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే మేనేజ్ చేయవా? ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే అబార్షన్ చేయించుకుంటాను. పెళ్ళైన తర్వాత నిన్ను కలవనని చెప్పానా? అదే అదే ఇది ఇదే. ఈ పెళ్ళి మా మమ్మీ కోసం చేసుకుంటున్నాను, కానీ నాకైతే పెళ్ళి అనే మాటే నచ్చదు. ఐ హేట్ మ్యారేజెస్. ఫీలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేది ఇందుకే. సర్లే గాని ముందు నేను చెప్పింది ఆలోచించు. ఇక్కడ ముహూర్తానికి టైం అవుతుంది. లవ్ యూ బేబ్, బాయ్ బాయ్. ప్రెగ్నెంట్ ఏమో అని డౌట్ గా ఉంది జే. ఇంకా అమ్మకి ఈ విషయం తెలీదు, తెలిస్తే చంపేస్తుంది. సూర్యకి తెలిసే ఛాన్సే లేదు, తానొక బొక్కరా. అయిపోయినట్టేనండి. సరే సరే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి జ్యూస్ ఏమైనా ఇచ్చినారా? లేదండి. ఇవ్వకపోతే ఎలా తమ్మి? ముందెళ్ళు, వెళ్ళి ఆ పనిలో ఉండు. అలాగేనండి.
బాలు ప్రాణాలకు తెగించి ప్రియని కాపాడుండకపోతే నిన్నింకా తప్పుగానే అర్థం చేసుకునేవాణ్ణి. ఐమ్ సారీ నీల. అయ్యో మన మధ్య సారీలేంటి బావా? తొలి సంధ్యలో విరబూసిన సుమమ మలి సంధ్యకే వసివాడకే. అసలు నువ్వెంత అందంగా ఉన్నావు బావా, నో దిష్టే తగులేలో ఉంది. చెడివానే ముసిరేస్తున్నా నీ నీడనే నైలేనా నా ప్రాణమా. ఇది రాతను నిలదీసైనా ఎదురీదుకునైనా రానా కాలానే నిలిపేసైనా నా ప్రణయమా. తొలి సంధ్యలో విరబూసిన సుమమా. ఫుల్ డే అంతా అక్కడే ఎంజాయ్ చేయబోతున్నాం. మీ ఫ్రెండ్స్ మందు తాగుతారు శశి? ఏదో అపచారం చేసినట్టు అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావండి సూర్య. ఇన్ఫాక్ట్ పార్టీలకు వెళ్తే నేను తాగుతా. అయినా వాడేం ఫ్రెష్ క్యాండిడేట్ కాదుగా, ఆల్రెడీ పెళ్ళైన వాడేగా. నిజం చెప్పాలంటే వాడి పగ కోసం నీలని దూరం చేసుకున్నాడు, కానీ వాడికి నీలే కరెక్ట్. ప్రతి ఊహలో నా జత చేరు తోడు నీవే నీవే. సగమౌనంలోనా నేపాడే రాగంలోనా నీ పేరే ధ్యానించానే నా స్నేహమా. పూచే పువ్వుల్లోనా నే చూసే రూపం నీదే, నాలో నీ సర్వం నీదే ఓ ప్రియతమా. ఇది సూర్యశశిల పెళ్ళా? ఇప్పుడు ఇది ఎలా ఆపాలి?